ఎవడకో భయపడతా ఎంతకాలం ఉంటాం? పాశ్చాత్య దేశాలు భయపడతాయని మన దేశంలో ఉగ్రవాదం పెంచి పోషించేవాడిని ప్రపంచంలో వెళ్ళి తలదాచుకుంటున్నోడి కాళ్ళే మానవ హక్కుల పేరుతో కాపలా కాస్తుంటే వాళ్ళని కాపాడుకొస్తుంటే చొత్తా ఎందుకు ఊరుకుంటాం? లేపడేస్తున్నాం. తాజాగా ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని లేపేయడం లేకపోతే ఇస్లామిక్ టెర్రరిస్ట్ని లేపేసినటువంటి ఉదంతాలలో అసలు ఏం జరుగుతుంది? అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ పొట్లూరి పార్థసార గారికి సంబంధించిన కథనం చూద్దాం. పంజాబ్కి చెందిన మరో గ్యాంగ్స్టర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అది రెండు సిక్కు గ్రూపుల మధ్య ఉన్న వైరం వల్లనే జరిగింది. రాణి ఇండియన్ మొసాద్గా పిలుస్తున్నారు ఇప్పుడు. ఎందుకంత అయిపోయింది? ఇంగ్లాండ్, పాకిస్తాన్, కెనడా ఇలా ఒక దేశానికి పరిమితం కాలేదురా. 2014 పూర్వం కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంకలకే పరిమితం చేశారు పూర్వపాలకులు. అది కూడా ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సమాచార సేకరణకు మాత్రమే పరిమితం అయిపోయింది. ప్రధానంగా భారత ఉపఖండానికి పరిమితం చేశారు. కానీ 2014 నుండి క్రమంగా విస్తరిస్తూ ఈరోజు చాలా బలంగా తయారైందిరా. ఈరోజు యూరప్తో పాటు ఎక్కడైనా ఆపరేషన్ పూర్తి చేయగలిగే సత్తాన్ని సంతరించుకుందిరా. కెనడా, బ్రిటన్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్రికా ఇలా ప్రపంచంలో ఏ మూలన ఉన్న దేశంలో అయినా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయగలుగుతుంది. కాబట్టి ప్రపంచ దేశాలు రాణి ఇండియన్ మొసాద్గా పిలవడం మొదలుపెట్టాయి. అయితే ఇదేమి రాత్రికి రాత్రి హఠాత్తుగా జరిగింది కాదు. గడిచిన 5 ఏళ్లలో చాలా వ్యయ ప్రయాసాలతో కష్టపడితేనే సాధ్యమైంది. అయితే గూఢచర్యం చేయడం నేరమా? దాదాపుగా అన్ని దేశాలు తమ దేశాల్లో వేరే దేశం గూఢచర్యం చేయడం దేశద్రోహంగా పరిగణిస్తున్నాయి. అలానే ఏ దేశము కూడా ఊరికే ఉండట్లేదు. తమకు అవసరమైనప్పుడు వేరే దేశాలతో గూఢచర్యం చేస్తూనే వస్తున్నాయి. గూఢచర్యం అంటే కోల్డ్ వార్ సమయంలో జరిగిందే, చాలా క్లిష్టమైన కష్టమైనదిగా చెప్పచ్చు. కేజీబీ, యుఎస్ఎస్ఆర్ వర్సెస్ సిఐఏ, యుఎస్ఏ మధ్య జరిగిన ఆధిపత్యం తాలూకు జ్ఞాపకాలతో చాలా నవలలు, సినిమాలు వచ్చాయి. ఇప్పుడున్నంత ఆధునిక టెక్నాలజీ అప్పట్లో లేకపోయినా మినియేచర్ కెమెరాలు, రహస్య మైక్రోఫోన్లతో రికార్డింగ్లు, శత్రువుని మట్టుబెట్టడానికి రహస్య రసాయనాలు, అందమైన అమ్మాయిలతో హనీ ట్రాప్ చేయడం, ఏజెంట్స్ నియమించడం, ఆ ఏజెంట్స్ డబుల్ ఏజెంట్స్గా మారిపోవడం, హత్యలు ఇలా సాగిపోయింది. క్రమేణా యుఎస్ఎస్ఆర్ కేజీబీ బలహీనపడ్డ రహస్య కెమికల్ ఫార్ములా విషయంలో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అయితే అరబ్ దేశాలతో ఉన్న వైరం కారణంగా మొసాద్ క్రమంగా ముందు వరుసలోకి దూసుకొచ్చి ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొసాద్ మాయం చేసిన వ్యక్తులు చెబితే చాలా పెద్దది. అసలు ఎలా మాయమయ్యారు, ఎంతమంది మాయమయ్యారు, ఎవరా పనిచేశారు, దశాబ్దాలుగా గడుస్తున్నా ఎలాంటి క్యూలు లేదు. మొసాద్కి అమెరికా సహకారం ఉంది కాబట్టి ఆపరేషన్ విషయంలో సక్సెస్ రేట్ ఎక్కువ. సోవియట్ ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించిన తర్వాత సిఐఏకి పాకిస్తాన్తో అవసరం ఏర్పడి తద్వారా ఐఎస్ఐకి కూడా చేరలో మెలకులు నేర్పడమే కాదు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రయోజనాన్ని కాపాడుకుంది. సోవియట్ విచ్ఛిన్నం కాశ్మీర్ పండిట్ల మీద హింస, వలసలు 1999 కాలంలో జరగడం యాదృచ్ఛికం కాదు. ఐఎస్ఐకి నిధుల పరంగా మానవ వనరుల విషయంలో 90వ దశకం అనేది అత్యంత ఉచ్చస్థితి అని చెప్తారు. ఆఫ్ఘన్ నుండి సోవియట్ వెనక్కి వెళ్ళడం, ఆ తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడంతో ఐఎస్ఐ భారత్లో ఏం చేసినా చూసి చూడనట్టుగా వ్యవహరించింది అమెరికా. పైగా సిఐఏ ఆ సంవత్సరం ఐఎస్ఐకి ఇచ్చి నిధుల్లో సింహభాగం మిగిలిపోవడంతో వాటిని భారత్ని అస్థిరపరచడానికి వాడింది. ఐఎస్ఐ ఒక వెలుగు వెలిగిన కాలంలో 1976 నుంచి 1995 రాకి నిధుల కొరత ప్రభుత్వ తోడ్పాటు కరువయ్యింది. ఫలితంగా కార్గిల్ చొరబాటు కానుగలపించింది. అఫ్కోర్స్ ఇంటి దొంగల నిర్వాహకం కూడా రాని కుంగదీసింది. హమీద్ అన్సారీ లాంటి వాళ్ళకు కొదవలేదు మన దేశంలో. ఏదైనా దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళని మొగ్గలో తుంచకపోతే అది పెరిగి పెద్దదైపోయి విదేశాల వరకు వేళ్ళునుకుని పెద్ద విషవృక్షంగా పాకుతుంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం అదే అవుతుంది. సినిమాల్లో చూపించే స్పై దృశ్యాలు డ్రామాటిక్గా చేయబడతాయి. స్పై ఏజెన్సీస్ చేసే హత్యలు 4 లేదా 5 అంచెల్లో ఉంటాయి. 5వ స్టేజ్లో హిట్ మ్యాన్ ఉంటాడు. హిట్ మ్యాన్కి టార్గెట్ ఎవరో చెప్పి పని అప్పచెప్తారు. తనకి టార్గెట్ ఇచ్చింది ఎవరో హిట్ మ్యాన్కి తెలియదు. తనకి ఇచ్చిన పని పూర్తి చేయగానే హిట్ మ్యాన్ అకౌంట్లో క్రిప్టో కరెన్సీ రూపంలో జమ అయిపోతుంది. ఒకవేళ హిట్ మ్యాన్ దొరికినా అతని వద్ద వివరాలు ఉండవు. రా మీద కెనడా ప్రధాని ట్రూడో జెల్నెస్కి చేసిన ఆరోపణలు నిరాధారం. రాణి దోషిగా వెళ్ళి చూపెట్టడం అంటే నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ధోని దోషిగా చేయడమే. అసలు నిజ్జర హత్య జరిగిన వెంటనే అది ఎక్స్ మొసాద్ ఏజెంట్ ద్వారా రష్యన్ హిట్ మ్యాన్ చేసిందని వార్తలు వచ్చాయి. హత్య చేయగానే రష్యన్ హిట్ మ్యాన్ కెనడా వదిలి పారిపోయాడు. కెనడా పోలీసులకు ఆధారాలు దొరకలేదు. జో బైడెన్ చేసిన పిచ్చి పని నిజ్జర హత్య చేసింది రాణి జో బైడెన్ జెల్నెస్కితో చెప్పడం అన్నటువంటిదే. రా మీద కెనడా ప్రధాని ట్రూడో జెల్నెస్కి చేసిన ఆరోపణలు ఈ కోణంలోనే వస్తాయి. అయితే ట్రూడో జెల్నెస్కి మాత్రం తన వద్ద నమ్మకమైన సమాచారం ఉందని పార్లమెంట్లో నోరుజారాడు. చివరి కెనడా ప్రతిపక్షం ఆధారాలు అడిగింది ట్రూడోని. రా విషయంలో నోజారిన ట్రూడో జెల్నెస్కి ప్రపంచ దేశాల నుండి ఎలాంటి మద్దతు దొరకలేదు. భారత్తో శత్రుత్వం పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అసలు నిజ్జర్ అనేవాడిని టెర్రరిస్ట్గా గుర్తించింది భారత ప్రభుత్వం. అక్రమంగా కెనడాలోకి ప్రవేశించి అక్కడ పౌరసత్వం పొంది నిజ్జర్ కెనడా పౌరుడు ఎట్లయ్యాడు? కేవలం 3% సిక్కు జనాభా ఉన్న కెనడాలో జస్టిన్ జెల్నెస్కి ఎందుకంత ప్రేమ? కెనడాలో ఉన్న సిక్కుల సంఖ్య దాదాపు 8 లక్షలు. రవనీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ మనవడు. 1995లో ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆత్మహత్యదాడి చేసిన బియాన్ సింగ్ని హత్య చేశారు. రవనీత్ సింగ్ బిట్టు పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కెనడా ప్రధాని తన పార్లమెంటుని ఉద్దేశిస్తూ భారత ప్రధాని విమర్శించడం జరిగింది. కెనడాలో ఇదే అత్యంత కీలకమైనటువంటి జస్టిన్ జెల్నెస్కి ట్రూడో
ఇలా పిచ్చివాగుడు వాడు ఇదే మొదటిసారి కాదు. 85లో ఎయిర్ ఇండియా విమానం కనిష్కాన్ని బాంబులతో పేల్చేసి 300 మందికి పైగా అమాయక ప్రయాణికులు మరణానికి కారణమైన హంతకులు కెండాలో ఉన్నారు. ఇదే జస్టిన్ ట్రూడో తండ్రి పైరేట్ ట్రూడో, అప్పుడు కెనడా ప్రధాని, కనిష్క విమాన ప్రమాదానికి కారణం. ఆయన వాళ్ళని మన దేశానికి అప్పజెప్పమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పైరేట్ ట్రూడో తన దేశానికి అప్పజెప్పమని, తామే విచారణ చేస్తామని దాటవేద ధోరణి అవలంబించాడు. తప్పితే ఇంతవరకు విచారణ పూర్తి చేయలేదు. గురుద్వారా సొమ్ము ట్రూడో జేబుల్లోకి వెళ్తోంది. కెనడాలోని గురుద్వారాలో వసూలయ్యే విరాళాలు ట్రూడో పార్టీకి $100,000 పార్టీ ఫండ్ కింద జమ అవుతున్నాయి. ఈ నిజ్జర్ అనే టెర్రరిస్ట్తో పాటు మరో టెర్రరిస్ట్ పన్ను కింద కెనడాలో గురుద్వారాలు ఉన్నాయి. విరాళాల రూపంలో వచ్చిన డాలర్ను వీళ్ళిద్దరూ జెల్స్టిన్ జెలెన్స్కీకి జెలెన్స్కీ ట్రాడో అతని మంత్రివర్గ సభ్యుల జేబుల్లో పెడుతున్నారు. అందుకే సిగ్గుల్లో కొద్దిమంది మాత్రమే కలిస్తాన్ మద్దతుదారులు ఉన్న ట్రూడో వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు. ఇక్కడే అసలైనటువంటి అంశం ఏంటంటే ఒక ప్రశ్న. G21 సమావేశం ముగింపు రోజున అంటే September 10th రాత్రి తిరిగి కెనడా వెళ్లాల్సిన జస్టిన్ జెలెన్స్కీ ట్రూడో 2 రోజుల పాటు ఢిల్లీలోని హోటల్కే పరిమితం అవడం వెనక చాలా సందేహాలు ఉన్నాయి. వీఐపీ భద్రత కోసం వినియోగించిన స్లిపర్ డాగ్స్ ట్రూడో విమానం దగ్గర పదే పదే ఆగి మొరగడం వల్ల బాంబులు ఉన్నాయేమో అని అనుమానం వచ్చి తనిఖీ చేయగా విమానంలో భారీగా డ్రగ్స్ ఉన్నట్టు కనుక్కున్నారు. విమానం కెనడా ప్రతినిధి ప్రధానిది కావడంతో హైలెవల్ అలర్ట్ ప్రకటించిన విషయం ఈఎం జయశంకర్ గారి దృష్టికి అధికారులు తీసుకెళ్లి తెలిసింది. అయితే దీని మీద వివరణ అడగడంతో ట్రూడోతో పాటు వచ్చిన అధికారులు కెనడాలో ఉన్న అధికారులతో సమీక్షించారు పరిస్థితి. ఓ ప్రధానిగా ట్రూడోకి దౌత్యపరమైన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవడానికి వీలుండదు. కానీ భారత విదేశాంగ అధికారులు వివరణ అడిగారు. డ్రగ్స్తో విమానానికి అనుమతి ఇవ్వలేదు. కానీ భారత ప్రధాని వాడే ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని ఆఫర్ చేసినా ట్రూడో తిరస్కరించాడు. తమ విమానానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడం ట్రూడో అవమానంగా భావించాడు. కెనడా వెళ్లి పార్లమెంట్లో మోడీకి వ్యతిరేకంగా ప్రకటన చేయడం కూడా డ్రగ్స్ మత్తులో చేశాడన్నదే ఆరోపణ.